हेलो एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल। सो फ्रेंड्स, वीडियो वे पास को संबंधी और चिन्ह इंफर्मेशन अन्ट। सो चाला मंदि स्कॉलरशिप अप्लाई चेसुकोनैते उंटारु। सो चेसुकोने वाळ्ळु अयिते चेसुकोंडि। सो चेसुकोने वाळ्ळु स्कॉलरशिप अप्लाई चेसाम अंड कॉलेज लो सब्मिट चेसाम अनेसि अनुकुंटारु। सो कॉलेज लो सब्मिट चेयडं तोटे मन पनि अयिते अयिपोदंडि। इंका इंकोकटि अयिते थंब इंप्रेशन अयिते इव्वाल्सि उंटुंदि। सो आ थंब अनेदि एप्पुडु इस्तामो एला इस्तामो अनेदि मीकु ई वीडियोलो क्लियर गा एक्स्प्लेन चेस्तानु काबट्टि। सो स्किप चेयकुंडा एंड वरकु अयिते चूडंडि। अंड मी फ्रेंड्स एवरैना उंटे मात्रं खच्चितंगा ई वीडियोनि वाळ्ळकैते फार्वर्ड चेयंडि। ओके, सो मीरु एम चेयंडि, मुंदुगा मीरु ईपास वेबसाइट एदैतुंदो ऑफिशियल वेबसाइट लकैते रंडि। वच्चिन तर्वात इक्कड पोस्ट मेट्रिक स्कॉलरशिप एदैतुंदो दन्नैते क्लिक चेयालन्नमाट। क्लिक चेसिन तर्वात इक्कड किंदिकि वस्तुंटे మీకు ఇక్కడ 7th ఏదైతుందో అంటే పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్ ఏదైంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట। ఒకసారి చూడొచ్చు 7th ది। ఈ 7th అని పైన క్లిక్ చేస్తే మనకు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్। మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఇయర్కి సంబంధించి ఇక్కడ మీరు అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ ఏదైతుందో అంటే మీరు ఈ పాస్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది అన్నమాట। 2022 నుండి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ నెంబరు అండ్ అకాడమిక్ ఇయరు అండ్ మీ ఎస్ఎస్సి నెంబరు అండ్ ఎస్ఎస్సి టైపు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి। ఒకసారి మీకు చూపిస్తాను। సో ఇక్కడ చూడొచ్చు మీకైతే గెట్ స్టేటస్ అనే క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది। సో నా డీటెయిల్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు ఏమనుకోవద్దు। ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మీ కరెంట్ ఇయర్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తుంది। సో ఫ్రమ్ ద ఇంటర్ నుండి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది। ఇక్కడ మీరైతే మీ సంబంధించింది ప్రెజెంట్ అయితే చూపిస్తుంది, సెకండ్ ఇయర్కి సంబంధించిన అనమాట। సో పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్ ఉంది కదా, సో ఇదేంటంటే సో ఇక్కడ చూసుకుంటే నాకు ఫస్ట్ ఇయర్లో 7500 రూపీస్ అయితే స్కాలర్షిప్ అయితే రిలీజ్ అయింది। సో ఇక్కడ పెండింగ్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంది కదా, సో నేనైతే తంబిచ్చానమాట। తంబిస్తే నాకైతే ఈ విధంగా చూపిస్తుంది। సో తంబి అని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ పెండింగ్ ఫర్ ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేది చూపిస్తుంది। సో అది చూపించితే మాత్రమే మీరైతే ఆధార్ సెంటర్కి కానీ లేకుంటే మన గవర్నమెంట్ మీ సేవా సెంటర్స్ ఏవైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీరైతే తంబి ఇంప్రెషన్ ఇవ్వాలి ఈ పాస్కి సంబంధించి అని చెప్తే వాళ్ళు ఒక 20 రూపీస్ తీసుకొని మీకు తంబి ఇంప్రెషన్ అయితే ఇస్తారనమాట। సో ఆ ఇవ్వగానే మీకైతే మళ్ళీ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది। ఒకవేళ మీ తంబు సక్సెస్ అవుతే సో మీకు పెండింగ్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్ ఉంది కదా, ఇదైతే వస్తుంది। సో ఇది వచ్చిందంటే మీకు స్కాలర్షిప్కు మీరు చేసేదంతా కూడా కంప్లీట్ అవుతుంది। సో ఫర్దర్గా వాళ్ళైతే చూసుకుంటారనమాట, అన్ని వెరిఫై చేసి మీకైతే స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేస్తారు। సో ఈ విధంగా అయితే ఉంటుంది। సో తంబి ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా తంబి ఇవ్వండి, ఎందుకంటే తంబిస్తేనే మనకు స్కాలర్షిప్కి సంబంధించినటువంటి తదుపరి వెరిఫికేషన్కి అప్లికేషన్ పోతుంది కాబట్టి। సో మీరైతే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని మీరైతే తంబి ఇవ్వడానికి ట్రై చేయండి। సో దీనికి సంబంధించి కానీ అండ్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూస్ఫుల్ అయ్యేది ఉంటే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను। సో కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు, బట్ డెఫినెట్గా తర్వాత మళ్ళీ మీకైతే వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి। సో కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి।